మీకేమన్నా ఒక ప్రత్యేక మానిఫెస్టో ఉందా మున్సిపల్ ఎన్నికలది లేదంటే అప్పుడు అప్పుడు నవరత్నాలనే కంటిన్యూ చేస్తారా ఇంకా అంతేనా కొత్తగా ఏమైనా మానిఫెస్టో రిలీజ్ చేస్తారా మీరు కూడా సార్ ఇప్పుడు వరకైతే ఏమీ లేదంటే ఎక్కడికక్కడ మున్సిపాలిటీలో సమస్యలే ఉన్నాయి ఎక్కడికక్కడ కార్పొరేషన్లో సమస్యలే ఉన్నాయి దాని బట్టి అక్కడ మా అభ్యర్థులు ప్రస్తావిస్తా ఉన్నారు దానికి సంబంధించి అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ నిధులను బట్టి దట్టు ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అదనంగా నిధులు తీసుకొని వచ్చి అక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలనే దాని మీద అధికార పార్టీగా మాకు వేదన ఉంది దాని ప్రకారం మేము ముందుకెళ్తాం కాకపోతే ఈ ఎన్నికల్లో లెక్కలు వెంకటరెడ్డి గారు ఈ ఎన్నికల్లో లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉంది పంచాయతీ ఎన్నికల్ని చూసినట్టే వైసీపీ నేతలు ఈ ఎన్నికల్ని కూడా చూస్తే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒకడే కాదు టీడీపీ కాదు జనసేన కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది పట్టణాల్లో ఉన్న చదువుకున్న వాళ్ళు చాలా మేధావులు విద్యావంతులు వాళ్ళందరూ ఓటేయాలి డెవలప్మెంట్ అనే కాన్సెప్టే లేదు వైఎస్ఆర్సీపీ హయాంలో చేరాల్సిందంతా పల్లెలకు చేరిపోయింది ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి అదే ప్రశ్న మేము రిఫరెండంగా తీసుకుంటాం ఇదే తెలుగుదేశం జనసేన రిఫరెండానికి సిద్ధమా ఇదే మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో మన పంచాయతీ ఎన్నికల కంటే ఇంకా అద్భుతమైన తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతోంది చూసుకుంటే పంచాయతీ ఎన్నికలు కూడా రిఫరెండంగా చూసుకోవాలి మరి అయితే అంటే వాళ్ళు తీసుకోరు కదా సార్ వాళ్ళు ఓడిపోయే పార్టీలు తీసుకోరు కదా అందుకని నేను అంటుంది వాళ్ళు మొన్న దొంగ లెక్కలు చెప్పారు ఇప్పుడు దొంగ లెక్కలు చెప్పడానికి కుదురుతుందా మొన్నంటే పార్టీ అభ్యర్థుల గుర్తులతో జరగలేదు పార్టీ గుర్తులతో జరగలేదు సో మాకు 4000 వచ్చినాయని ఒకడు మాకు 1000 వచ్చినాయని ఇంకొకడు పోటీ పడి మరీ వచ్చారు ఈ రోజు చెప్తారు కదా రేపు ఎన్ని వచ్చినాయో ఒకటి వస్తుందా రెండు వస్తుందా ఏ మున్సిపాలిటీలో సింగిల్ డిజిట్ వచ్చిందా ఏ మున్సిపాలిటీలో ఎవరు అధికారంలోకి వచ్చారా రేపొద్దున తీర్పు డైరెక్ట్ గా వస్తారు ఆ రోజు ఇదే మీడియా తెలుగుదేశం పార్టీని జనసేనని బట్టలోకి తీసి నిలబెట్టింది దానికి మీరు రెడీగా ఉన్నారా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు 4 దశల్లో 4 పేపు లెక్కలు తీసుకొని చెప్పాడు ఇదే జనసేన పవన్ కళ్యాణ్ కానీ మీరు అనుకున్నట్టుగా పంచాయతీ ఎన్నికల్లో ఏం బట్టలోడ తీసి నిలబట్టలేదు కదా జనసేనని బానే బట్టలు వేసుకుని బాగానే నిలబడ్డారు వాళ్ళు ఉనికి 100 పంచాయతీలు గెలిచారు 13000 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కానీ వాళ్ళు 1000 పంచాయతీలు పైగా గెలిచాం రెండో ప్లేస్ లో ఉప సర్పంచ్ లో 1500 గెలిచాం అని చెప్పి వాళ్ళు తప్పుడు లెక్కలు చెప్పారు ఈ రోజు ఏమైంది రేపొద్దున మార్చి 14వ తారీఖున ఎన్నికల రిజల్ట్ రాబోతా ఉంది 75 మున్సిపాలిటీలకు సంబంధించి మేము 70 నుంచి 75 మేము గెలుచుకోబోతా ఉన్నాం ఇదే 12 కార్పొరేషన్ లో 12కు 12 మేము గెలుచుకోబోతా ఉన్నాం ఇదే మరి రిఫరెండానికి వాళ్ళు సిద్ధమా ఆ రోజు పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న వాళ్ళు మేధావులు తీర్పిస్తారు కదా ఆ తీర్పుని మీరు సిద్ధావించి ఈ 20 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పాలించారు అందుకనే పట్టణాల్లో కూడా అద్భుతమైన తీర్పిచ్చారని చెప్పి మీరు మళ్ళీ మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారా దీనికి సమాధానం చెప్పానండి ఇదే తెలుగుదేశానికి కానీ ఇదే జనసేనకు కానీ మేము సిద్ధంగానే ఉన్నాం రేపు పొద్దున ఓపెన్ గా లెక్కలు బయటకు వస్తాయి ఈ రోజు అంటే పంచాయతీల్లో లెక్కలు ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకున్నారు కదా రేపు పొద్దున అలా చెప్పుకోవడానికి కుదరదు కదా అదే రోజు చేసింది కదా ఆల్మోస్ట్ మీకు 12:30 గంటకు మార్చి 14వ తారీఖుకి ఫలితాలు వెలువడతాయి ఆ రోజు ఇదే తెలుగుదేశం జనసేన సిద్ధంగా ఉన్నారా మా అభివృద్ధిని చూసి మా సంక్షేమాన్ని చూసి ఓట్లేశారు పట్టణ ప్రాంత ప్రజలు అని చెప్పి మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అంటే ఎస్ మాట్లాడదాం రిఫరెండ్ గా తీసుకోవడానికి మేము రెడీ ఈ ఎన్నిక కాదండి రేపు పొద్దున జరిగే తిరుపతి ఉప ఎన్నికైనా సరే మీరు ఏ ఎన్నికైనా రిఫరెండానికి సిద్ధంగా ఉంటే మాట్లాడండి రోజు విమర్శలు చేస్తే తెలుగుదేశానికి జనసేనకి ఏముండదు సార్ రేపు మహా అయితే 10 రోజులు చేస్తారు రేపు 10వ తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి 14వ తారీఖు వీళ్ళ బండారం బయటపడిపోయింది అప్పుడు 14వ తారీఖు సాయంత్రం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెబుతారు దౌర్జన్యాలు చేశారు దగా చేశారు మమ్మల్ని అభ్యర్థులను అసలు రానియలేదు అయ్యి అని చెప్పి వాళ్ళు అధికార దుర్వినియోగం చేశారని చెప్పి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు.